ఏ తల్లి తన బిడ్డను బడికి పంపలేని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక చింతపల్లి సూరణ నగర్ గల ఎస్ఐజీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ విద్యా రంగంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదలందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. పేదరికం కారణంగా ఏ తల్లి తన బిడ్డను బడికి పంపలేని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో రెండో విడత జగనన్న అమ్మఒడి మొత్తాన్ని వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగనన్న ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు దోహదపడుతుందని అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోని అక్రలేని విధంగా ప్రాథమిక విద్యా స్థాయి నుంచి కూడా కొంత ఆర్థిక తోడ్పాటు ఇస్తే అలా తల్లిదండ్రుల పిల్లల్ని అతి చిన్న వయసులోనే ఎక్కడికో పనిలోకి పంపించకుండా ఏ కాఫ్ హోటల్కో లేదా ఏ బట్టల హోటల్కో ఏ కిరాణా షాప్లకో పంపించకుండా చదివిస్తారనే ఉద్దేశంతో చెప్పిన పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో దీనికి స్ఫూర్తి ఎవరయ్యాయంటే ఆనాటి గత ముఖ్యమంత్రి గారు దివంగత ముఖ్యమంత్రి గారు వారి తండ్రి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి వారు కూడా చూశారు. ఎంతోమంది చదువుకోవాలనే ఆస్థలు ఉండే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉంటుంది కానీ ఆర్థిక స్థితిగతి లేక చదువు మధ్యలో పెద్ద సందర్భంలో కోకలుగా ఉన్నాయి. మీ వీధిలో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి, మీ గ్రామంలో ఉన్నాయి, మీ పట్టణంలో ఉన్నాయి, వేరు ఆ దుస్థితి తన తోటి స్నేహితులు చదువుకుంటూ ఉంటే మన ఆర్థిక దుస్థితి వల్లే కాదు మన ఎలా జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు విద్యార్థులు బాధపడతారు. బడుగులు బలహీనలు చదువు వల్ల మాత్రమే వారి జీవితాలు మార్చుకోగలరని మొదటి నుంచి చదువు పట్ల ఆసక్తుడైన చదువు పట్ల ప్రజలను ఆసక్తత పరిచినటువంటి ఈ నియోజకవర్గంలో విద్యావ్యాప్తి కోసం పనిచేసి ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదటి పార్లమెంట్లో వాణి వినిపించేవారిగా ప్రత్యేకించి మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించినటువంటి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ముందుగా నేను శిరస్సు నమస్కరిస్తాను. దానితో పాటుగా చాలామంది బోస్ గారు చెప్పారు ప్రపంచ దేశాల్లో 74 దేశాలు ఉంటే అందులో 73 దేశంగా మందుంది విద్యావ్యాప్తిలో అంటే ఎడ్యుకేషన్. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి వారు కావాల్సింది ఏమిటి? ఆస్తులు కాదు. మనం పెరగాలంటే హలో మాట్లాడాలంటే మనం నిల్చొని ఉండాలంటే ఆస్తి లేదు కదా. మనకున్న ఆస్తి మన జ్ఞానం అది నీ నిరంతర కృషి వల్ల సంపాదించవచ్చని ఆ సంపాదించడానికి మార్గాలు వెతకమని ఆలోచన చేశారు గత పాలకులందరూ కూడా. కానీ ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఏది అవసరమో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరం లేని వాటికి ప్రాధాన్యతనిచ్చి నాటి పాలకులు ఉంటే నేను దీవించేంత శక్తివంతుని కాదు కాబట్టి ఆ సరస్వతి మాత ఇది ధనుర్మాసు మహావిష్ణు యొక్క ఆశీస్సులు లభించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు కార్యక్రమం ఏమిటి? అమ్మఒడి. ఈ అమ్మఒడి అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఇంతకు ముందు ఎవరికి రాలే. తల్లి తన పిల్లల్ని చదివించడానికి తల్లడి లేనటువంటి నాడు